క్లైంబింగ్ ఫ్యునల్స్ కావలసిన పరికరాలు నాలుగు చెత్తల ప్లాస్టిక్ గల్లాలు రెండు మీటర్ల స్కేళ్లు రబ్బర్ గమ్ పెద్ద ప్లాస్టిక్ గల్లా తీసుకుని దానికి అంచుల చుట్టూ గమ్ రాసి ఆరిన తరువాత అదే కొలత గల మరో గల్లా అతకాలి. ఈ రెండు వెనుక భాగాలు అతుక్కుని ఒక రకమైన ఆకారం వస్తుంది. ఇలా మిగిలిన మూడు జతలు కూడా అతకాలి. రెండు మీటర్ల స్కేలు తీసుకుని ర్యాంప్ ఏటవాలుగా తయారు చేసుకోవాలి. కుడి చేతి వైపు ఎత్తుగా ఎడమ చేతి వైపు తక్కువగా ఉండాలి. ఒకవైపు ముక్కను తీసుకుని దీనిపై వదిలితే అది క్రిందకు దొర్లుకుంటూ వస్తుంది. ఇప్పుడు పెద్ద కళ్ళాలు జతను స్కేలు చివరి భాగంలో క్రింద వదిలితే పైకి చివరి వరకు వెళ్తాయి. మరొక జత వదిలితే అది కొంత దూరం ప్రయాణిస్తుంది. చివరిగా చిన్న జత గళ్ళాలను వదిలితే అవి సగం దూరం వెళ్ళి ఆగిపోతాయి. ఎందుకిలా గళ్ళాలు పైకి వెళ్ళగలిగాయి? అది వాటి ప్రత్యేక ఆకారం వల్ల. ఈ ప్రయోగంలో గురుత్వాకర్షణ రోడ్ లెవెల్ మట్టం కంటే ఎక్కువగా ఉంది. గళ్ళాలో ఉన్న అంతర్గత శక్తిని పల్లం నుండి ఎత్తుకు వెళ్ళడానికి వినియోగించుకుంటున్నాయి.